ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు చాలా అంటే చాలా రుచిగా కొబ్బరితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. కొబ్బరిని, పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని పాలు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 కప్పుల వరకు కొబ్బరి పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ముందు పిండి అనేది కలుపుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయలేదు. 1 కప్పు బీఫ్ పిండి తీసుకున్నాను. 1 కప్పు బీఫ్ పిండికి 2 కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఉండలేకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పిండిని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనకి ఉడుకుతుంటే కొబ్బరి పాలు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనం నూనె కూడా వేయకుండా కొబ్బరి పాలతో రోటీలు అనేవి తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా పిండిని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పిండిని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఈ చిట్కాతో చక్కగా రోటీలాగా తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నాను. కవర్ పైన పొడి పిండి, బీఫ్ పిండి వేసుకుంటున్నానండి. ఈ విధంగా పిండిని కవర్ పైన పెట్టేసుకొని చపాతీ, కర్ర అలాగే పీటతో పని లేకుండా పైన ఈ విధంగా నేను గిన్నె సహాయంతో ప్రెస్ చేసేసుకుంటున్నాను. మనకి చక్కగా రోటీలాగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను రోటీలాగా రౌండ్గా తయారు చేసుకోవడానికి ఒక గిన్నెతో చక్కగా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ రౌండ్గా వచ్చేస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి రోటీలను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం పైన కాల్చుకోవాలండి. చాలా అంటే చాలా బాగా పొంగుతాయి. మనం వంట సోడా కూడా వేయలేదు, అయినా పూరీలాగా పొంగుతాయండి. 2 వైపులా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా పొంగిందో. అలాగే వేరొకటి కాల్చుకుందాము. దీన్ని ప్లేట్లోకి తీసుకొని వేరొక రోటీ వేసుకొని 2 వైపులా ఈ రోటీని కూడా కాల్చుకోవాలి. మనకి నచ్చిన కూరతో ఈ కొబ్బరి రోటీలను తీసుకోవచ్చండి. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.